లారీ డ్రైవర్ ఫీల్డ్ ఎలా ఉంది? బాగానే ఉంటుందన్న, ప్రజెంట్ పర్వాలేదన్న. అంటే పోయిన సంవత్సరం అంత లేదన్న, ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంటుందన్న. అంటే ఏంటంటే అంటే దేని పోయిన సంవత్సరం బాగుపడడానికి ఇప్పుడు బాగుంటుంది కారణం ఏంటంటే అంటే ఫీల్డ్ కొద్దిగా డల్ అయిందన్న మార్కెట్ అక్కడ. అంటే మేము వేరే స్టేట్లకి వెళ్తామన్నా, ఏపీ స్టేట్ గురించి అయితే నాకు తెలియదు, బయట స్టేట్లో అయితే కొద్దిగా డల్గా ఉందన్న అంతే. నువ్వు ఎక్కడైనా ఎక్కడ పుట్టి పెరిగావు కదా? ఎక్కడే పుట్టి పెరిగాను. ఎలా ఉంది ఈ లోకల్ గవర్నమెంట్ పరిపాలన? ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన అయితే అంటే అలాగే అడిగితే ఏం చెప్తాను, నాకైతే నచ్చింది, కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నీ అభిప్రాయం నీ వరకు ఎలా ఉంది డెవలప్మెంట్ విషయం అంతా? అంత బాగుందా? నా వరకు బాగుందన్న అదన్న. ఏంటి ఈ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పన్నారు జగన్ గారు. నేను చదువుకున్నాను, నాకు రాలేదన్న. జగన్ కాదు, నేను 2016లో నాకు కాలేజ్ అయిందన్న, డిప్లొమా చేశాను, ఇప్పటికీ జాబ్ లేదు. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారే కదన్న ఉన్నది, ఇప్పుడు ఆయన వచ్చినా ఏం లేదు, ఇప్పుడు ఈయన వచ్చినా ఏం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గురించి అడగట్లేదు ఇప్పుడు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదు కాబట్టి ఆయన పక్కకు పెట్టారు. సో ఇప్పుడు ఈయన వచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, ఇప్పుడు యువతకు అంతా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పాను. అవునన్నా, ఆల్మోస్ట్ అయిపోయింది 4.5 సంవత్సరాలు, అంటే ఒక 5-6 నెలల్లో అవునా? లేదన్నా, ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్ అయితే అలాగే ఉందన్న. అది అంటే మరి ఏ విధంగా బాగుంది నీకు? నాకు ఏ విధంగా అంటే కనుక మామూలుగా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉందన్న, నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు అదన్న, అంతే అంతే. సో ఏంటంటే ఇప్పుడు రోడ్లు కానీ మంచి, మీ ఊరు తాగడానికి నీళ్ళు అంతా బాగానే ఉంది పంచాయతీ? పర్లేదన్న, బాగానే ఉంది. ఇది వరకు మీద వాటర్ విషయం చెప్పాలంటే కనుక ఒకప్పుడు గ్రీన్ కలర్లో వచ్చాయన్న వాటర్ అంతా, ఇప్పుడు కొద్దిగా ప్యూరిఫై వస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటాను, బాగానే ఉంటుందన్న. సో ఏంటి ఇప్పుడు ఇల్లు లేనివాడికి జగన్ ఇల్లు అని చెప్పి ఇచ్చారా? మీకు మాకు ఇచ్చారన్నా, ఇచ్చారు, చాలామందికి ఇచ్చారని నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి ఇచ్చారు. ఇవ్వని వాళ్ళకంటే వాళ్ళకి దీనివల్ల ఇవ్వలేదు ఏంటో మనకు తెలియదు, మనకు మాత్రం ఇచ్చారన్న, బాగానే జరిగింది. అక్కడ ఉండటానికి అంత బాగానే మంచి ఏరియాలోనే ఇచ్చారు. కొన్ని ఊర్లు ఏంటంటే అలా అని కాదు, ఏ ఊర్లో అయినా సరే కొన్ని ఊర్లో ఎలాగంటే ఊరికి మధ్యలో ఇచ్చారన్న సెంటర్లో, కొన్ని ఊర్లో బయట ఊరు బయట ఇచ్చారు, ఊరు చివర్లు ఇచ్చారు. అలా అంటే తప్పు పట్టలేం కదన్నా, మాకు వచ్చింది అయితే కనుక ఊరు మధ్యలో వచ్చిందన్న, ఆ విషయంలో మేము హ్యాపీగా ఉన్నాం. పర్లేదన్న, పర్లేదన్న. సో ఏంటి అంటే పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి వేరియేషన్ ఎలా ఉందంటారా? అంటే అప్పుడు ఇది బాగుంది ఇది బాగా, అప్పుడు ఇది ఎలా? అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు అన్న నాకు నేను చూసింది ఏంటంటే రోడ్లు ఇంకా వైన్ షాప్లు బాగుండే అన్న, ఓకే. అంటే టైమింగ్స్ కూడా బాగుండేవి, ఇప్పుడు టైమింగ్స్ వైన్ షాప్ టైమింగ్స్ ఏంటి, రోడ్లు కూడా కొద్దిగా అప్పుడు ఉన్నంత లేవు అదన్న. టైమింగ్స్ వైన్ షాప్ అంటే రేట్ల విషయంలో క్వాలిటీ విషయంలో, రేట్లు క్వాలిటీ రెండు కూడా అన్న. అంటే రేట్లు పెంచితే పెంచారు కానీ మనకు కావాల్సిన బ్రాండ్లు దొరకట్లేదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు కూడా అంత లేవు అన్న, టీడీపీలో ఉన్నంత ఇప్పుడు లేవు. అంటే ఏంటి అంటే ఈ క్వాలిటీ లేకపోవడం అంటే ఉండట్లేదా? నిజంగా నిజంగా ఉండట్లేదు అన్న, ఫ్రాంక్గా చెప్తున్నా. నేను వైఎస్ఆర్సీపీ జగన్ అని ఫ్యాన్ అన్న, కానీ రోడ్ల విషయంలో మాత్రం క్వాలిటీ ఉండట్లేదు, తాగి మందులో కూడా క్వాలిటీ ఉండట్లేదు అంతే. ఏంటి మరి రేట్లు పెంచితే తాగి తాగి శాతం తగ్గిపోద్ది అన్న ఆలోచనతో రేట్లు పెంచమని చెప్పారు. ఇంకా తాగుతున్నారు అన్న, ఇంకా ఎక్కువ తాగుతున్నారు, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఆ 200 పెంచడం వల్ల మాంతరాన్ని ఏమీ లేదన్న. ఇప్పుడు అప్పుడు 100 రూపాయలు ఆడు చేసుకున్న పని చేసుకుంటే ఆడికి ఒక 500 వస్తానా, 200 పెట్టి మందు తాగేవాడు ఫుల్గా, ఇప్పుడు 400 పెట్టి తాగుతున్నాడు, ఇంట్లో 100 ఇస్తున్నాడు, అప్పుడు 400 ఇచ్చేవాడు. లేదు, ఇంటికి వెళ్ళి డబ్బులు శాతం మారిందంటే అంతే. అది తాగేవాళ్ళు ఏం తగ్గలేదన్న, ఇంకా పెరిగారు తప్ప తగ్గలేదు అంతే. ఓవరాల్గా ఏమన్నా పర్వాలేదు అంతే, పర్వాలేదన్న. నాకైతే నచ్చిందన్న, ఎందుకంటే మనోడు ఎలాగంటే ఇప్పుడు మీరే అన్నారు కదన్న ఇప్పుడు మానేస్తారా అని, మనోడు కూడా జగన్ అన్న కూడా ప్రయత్నం చేస్తున్నాడు, చేశారు, నాకు నచ్చింది అంతవరకు. కానీ మానతారో లేదో ఆయన చేతుల్లో ఉండదు, మానరా అని చెప్పి ఆయన అడగడానికి సరిపోరు. అలా అని చెప్పి మానాలని వీళ్ళకు ఉండాలి తప్ప మాకు ఉండాలి, లేకపోతే వీళ్ళకు జనాలు పబ్లిక్ ఉండాలి తప్ప ఆయన ఏం చేయలేరు అంతేనా? ఓవరాల్గా పర్వాలేదు అంతే అంతేనా? థ్యాంక్ యూ.